ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ దేశవ్యాప్తంగా తలపెట్టిన టెన్షన్ తెలంగాణలోనూ కొనసాగుతోంది. రెండు రోజుల పాటు ఉద్యోగులు చేరున్న ఈ సమ్మెతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఇక హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. బ్యాంకింగ్ చట్ట సవరణ ఆపాలని రాష్ట్ర బ్యాంకర్ల సంఘం డిమాండ్ చేసింది. బ్యాంకులకు కార్పొరేటర్లకు కట్టబెట్టడానికి కేంద్రం కుట్రలు పనుతోందని ఆరోపించారు. ఇక హైదరాబాద్ లో ప్రభుత్వ రంగ బ్యాంకులు పూర్తిగా మూతపడ్డాయి. విధులు బహిష్కరించిన ఉద్యోగులు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో కోటిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవరణలో మహాధర్నా నిర్వహించారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో బ్యాంకింగ్ అమెండ్మెంట్ చట్ట సవరణ చేయకుండా నిలువరించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. రెండు రోజుల సమ్మెతోనైనా కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే నిరవధిక సమ్మెకెళ్తామని హెచ్చరించారు. రేపటి నుంచి మన మీద చట్టాలు ఉపయోగించే ప్రమాదాలు ఉన్నాయి, సమ్మెల్ని నిషేధించేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి, కోర్టుల్ని అప్రోచ్ అయ్యి మన మీద దాడి చేసేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా తట్టుకునే శక్తిని మనం అందరం కూడా అక్వైర్ చేయాల్సింది. అందుకని రెండు రోజుల సమ్మె అనేటటువంటిది ఆరంభం మాత్రమే. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ తరఫున, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర శాఖల తరఫున మోడీ ప్రభుత్వానికి ఇదే హెచ్చరిక చేస్తున్నాం. బ్యాంకు ఉద్యోగస్తుల పోరాటాలు చేయాల్సిందే, సిద్ధంగా ఉన్నారా? రేపటి నుంచి మన మీద చట్టాలు ఉపయోగించే ప్రమాదాలు ఉన్నాయి.